తాజాంశాన్ని చూస్తున్నాం. నెయ్యి కల్తీ ఘటనపై తిరుపతి తూర్పు పిఎస్ లో టీటీడీ ఫిర్యాదు చేసింది. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ ఫిర్యాదు చేసింది. పోలీసులకు టీటీడీ ప్రొక్యూర్మెంట్ జీఎం మురళీకృష్ణ ఫిర్యాదు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణప్ప రెడ్డి తెలుసుకుందాం. నారాయణప్ప, టీటీడీ ఫిర్యాదుకు సంబంధించిన సమాచారం ఏంటి? శ్వేత, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కల్తీ నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిబంధనల మేరకు, అంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీ నెయ్యి సరఫరా చేయలేదు. నాణ్యత లోపాలతో పాటు ఒప్పందం కుదుర్చుకున్న మేరకు రుచి గాని వాసన గాని లేని కల్తీ నెయ్యిని సరఫరా చేసి చేయడం ద్వారా టీటీడీతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తులను కూడా డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ మోసం చేసిందని చెప్పి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ఈ టెండర్లలో పాల్గొన్న ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ 318.20 రూపాయలకు కిలో నెయ్యి సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిందని, ఈ ధరతో నాణ్యమైన నెయ్యి సరఫరా చేసేందుకు వీలు కాదన్న అభిప్రాయం కూడా టీటీడీకి ఉందని చెప్పి తన ఫిర్యాదులు పేర్కొంది. ప్రధానంగా ఈ ఏడాది జూన్ నెలలో నెయ్యికి సరఫరా కోసం టీటీడీ ఆర్డర్ చేసిందని, 4 ట్యాంకర్లు సరఫరా చేసింది ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్. ఆ 4 ట్యాంకర్లకు సంబంధించిన ట్యాంకర్లో ఉన్న నెయ్యిని నమూనాలను సేకరించి ఒప్పందం మేరకు, అంటే ఎన్టీడిపి ల్యాబ్ కు పంపించాము. ఆ ల్యాబ్ పరిశీలన తర్వాత వివిధ రకాలైన వెజిటబుల్స్ ఆయిల్ తో పాటు జంతు కలేపరాల అవశేషాలకు సంబంధించిన నూనెలు కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిందని, ఈ అంశం శ్రీవారి లడ్డూల తయారీతో పాటు తిరుమల శ్రీవారికి సమర్పించిన నైవేద్యాలను కూడా వినియోగించిన నేపథ్యంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా నెయ్యి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన, అదేవిధంగా టీటీడీని నిబంధనలకు మేరకు ఒప్పందాల మేరకు కాకుండా నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ పై ఆహార భద్రత నాణ్యత చట్టంలోని సెక్షన్ 51-59 వరకు శిక్షించాలని చెప్పి కోరుతూ మురళీకృష్ణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఈ టీటీడీ మామూలులో భాగంగా సంస్థకు వ్యక్తులకు మధ్య జరిగిన ఒప్పందం అని, ఈ ఒప్పందం వెనకాల ఎవరున్నారన్న అంశం కూడా విచారణలో వెలుగులోకి తీసుకురావాలని చెప్పి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్వేత, ధన్యవాదాలు. నారాయణప్ప.